ఆత్మీయులు నవల చివరి భాగం విందాం సూర్యం విడుదలయ్యాడు మహంకాళికి యావజ్జీవ కారాకర శిక్ష పడింది జైలు అధికారులు మహంకాళిని కటకటాల వెనక్కి తోసి తలుపులు మూసి బిగిస్తూ ఉంటే లవో దివోమని మొత్తుకుంటున్నట్లుగా ఒరే ఒరే మీకేం వచ్చిందిరా నన్ను ఇందులో పెట్టారంటే నా ఉసురు తగిలి మీ అందరి పెళ్ళాలు ముండమోస్తారు నన్ను బాధపెట్టిన వాళ్ళెవరూ బాగుపడలేదు అసలైనా ఇంతకీ నేను నిజం చెప్పబట్టేగా నాకు ఈ అవస్థ యా జన్మలో ఎప్పుడు చస్తే నిజం చెప్పను అంటూ ఫెడీ ఫెడీమని లెంపలు వేసుకుంది అమ్మా చూడడానికి వచ్చిన చిట్టిబాబు అన్నాడు గడ్డం పెంచేశాడు సరోజ పోయిన తర్వాత అతని ముఖంలో నవ్వు కానీ మునుపటి ఉత్సాహం కానీ ఎవరూ చూడలేదు మనిషి పూర్తిగా వేదాంత ధోరణలోకి దిగిపోయాడు చూడమ్మా నువ్వు సరోజ పుట్టగానే పరాయి వాళ్ళకి అమ్మేసి అయిన వాళ్ళకి దూరం చేసి పుణ్యం కట్టుకున్నావు మళ్ళీ ఈ నాళ్ళ ఈ నాళ్ళకి అదృష్టవశాత్తు ఎలాగో అయిన వాళ్ళందరూ అందరినీ కలుసుకుని సుఖంగా ఉండపోతే అసలు ఆమె జీవితమే దక్కకుండా చేశావు నువ్వు చేసిన అపరాధాల ముందు ఈ శిక్ష ఏమాత్రం ఈ న్యాయాధికారులు చాలా అవదార్ చూపించారు నువ్వు చేసిన నేరానికి శిక్ష ఏమిటో తెలుసా నిన్ను గొంతు వరకు భూమిలోకి దింపి నీ మీద కుక్కల్ని పంపాలి వరే చిట్టి నువ్వు కూడా నన్నే అంటున్నావురా అను అను ఆ పాపిష్టి దాన్ని దృష్టి నీ ఏనాడు నీ మీద పడిందో ఆనాడే నీకు నాకు రుణం తీరిపోయింది దాని వలలో చిక్కుకొని కొంపగోడు గుల్ల చేసుకున్న రోజునే నీకు నీళ్లు వదిలేసుకున్నాను మహంకాళి కల్లిబొల్లి ఏడుపులు మొదలుపెట్టింది అవునమ్మా నీకు నాకు నిజంగానే రుణం తీరిపోయింది నేను ఈరోజే ఈ ఊరు విడిచి వెళ్ళిపోతున్నాను ఇక తిరిగి రాను మన ఇద్దరం మళ్ళీ కలుసుకోము నా జీవితం ఎప్పుడు ఎక్కడ రాలిపోతుందో నాకే తెలియదు నీకు ఆ కబురు అందజేసే వాళ్ళు కూడా ఉండరు ఆ ఏడిచే ఏడిపేదో ఇప్పుడే సరిగ్గా ఏడ్చేసాయి అనేసి వెళ్ళిపోయాడు సదానందం కొత్తవేట ప్రారంభించాడు ఆ ఊళ్ళో అందమైన ఆడపిల్లలు ఉన్నంతవరకు అతనికి చేతి నిండా పనే కర్రకి గాలం కట్టి ఎవరిని ఎర్రని విసిరి అమాయకమైన చేపల్ని చేతికించుకోవాలని అతని క్రూరమైన మనసుకి పశ్చాత్తాపం అంటే ఏమిటో తెలియదు పోతే సీత సరోజ పోయిన తర్వాత సీతకి చాలా సుస్థి చేసింది జగన్నాథం జయ సూర్యం పగళ్ళు కంటికి రెప్పలా కాపాడి స సపర్యలు చేసి ఎంతో కష్టం మీద సీత ప్రాణాన్ని దక్కించుకున్నారు సరోజకి తను చేసిన అన్యాయానికి దురదృష్టం తన నుంచి సీతను కూడా ఆహుతి కోరుతుందేమోనని చంద్రం చాలా వ్యతి చెందాడు ఆ బాధలో లాంటి ఆ జ్వాలల్లో అనుక్షణం నిర్దాక్షిణ్యంగా పశ్చాత్తాపనికి గురైన అతని మనస్సు తన చుట్టూ పేరుకున్న అమాయకత్వాన్ని మాలిన్యాన్ని ప్రక్షాళన చేసింది భర్తని చూడగానే సీత రెండు చేతులు జోడిస్తూ నాకు తెలియలే తెలియలేదండి సరోజ్ ఎవరో ముందే తెలిసినట్టయితే ఇంత దారుణం జరిగనిచ్చేదాన్ని కాదు అది నా చల్లిలే అని తెలిసి ఉంటే ఎంతో సంతోషంగా నా చేతులతో మీ వివాహం చేసి ఉండేదాన్ని పాపిస్తే దాన్ని ఎన్ని మాటలు అన్నాను చివరికి చివరికి దాని బ్రతికే బలికొన్న కషాయి దాన్ని అయ్యాను నా మూలంగా కాకపోతే సరోజ చచ్చిపోయేది కాదు అంటూ మతి చాంచల్యం వచ్చిన మనిషిలా మాట్లాడుతున్న సీతను చూస్తుంటే చంద్ర హృదయం ద్రవించిపోయింది సంకోచం వదిలించుకొని సిగ్గు విడిచి సీత ప్రక్కన కూర్చొని ఆమె తలను దగ్గరగా తీసుకుని ఊరుకో సీత ఊరుకో అదంతా పీడకలని భావించి మర్చిపో ఈ పనికి మారిన వాడిని క్షమించు నా స్వార్థం కోసం నీ సున్నితమైన హృదయాన్ని ఎంత నిర్దాక్షిణ్యంగా శిక్షించానో నాకు ఇప్పుడు తెలుస్తుంది నన్ను క్షమించు సీత క్షమించు ఆర్ద్రత నిండిన స్వరంతో చంద్రం అలా అడుగుతుంటే వెరీ దానిలా తలెత్తిన చూసిన సీత భర్త కళల్లో కనిపించిన ఆర్దింపుకు ఆత్మీయతకి ప్రవాహంలో నిస్సహాయంగా కొట్టుకుపోతున్న మనిషికి ఆధారం దొరికినట్టుగా ఎవండి అంటూ బావురుమంది సీత చంద్రం సీత తల్లిని హృదయానికి హత్తుకున్నాడు ఆ విధంగా సరోజ మూలంగా వాళ్ళిద్దరి మధ్య ఏర్పడిన అగాధం సరోజ మరణంతో క్రమంగా కలిసిపోయి మూసుకుపోయింది జయ అన్న మాట నెగ్గించుకుంది సూర్యం జయల వివాహం క్లుప్తంగా నిరాడంబరంగా జరిగిపోయింది రాజారావు గారు కూతురి చేతిని సూర్యం చేతిలో పెడుతూ సూర్యం నా సర్వీస్లో ఎన్నో కేసులు చూశాను కానీ మా అమ్మ ఇంత క్లిష్టమైన కేసు నేనెక్కడా కనిపి కనిపించలేదు నాకెక్కడా కనిపించలేదు నాకు అర్థం కాకుండా గజిబిజిగా ఉన్న ఈ కేసుని నీకు అప్పగిస్తున్నాను జాగ్రత్త అంటూ హెచ్చరించాడు పోడాడి నువ్వు మరీను జయసిగ్గుతో సిగ్గుతో చిరుకోపంతో చూసింది పోతూనే ఉన్నాను కదమ్మా నువ్వు ఉండమన్నా ఉండను రాజారావు నవ్వుతూ అన్నాడు జయా సూర్యంలో దాంపత్యం అన్యోన్యంగా చూడముచ్చటగా ఉందని చూసిన వాళ్ళంతా అంటూ ఉంటారు జయకి సూర్యం ఆరాధ్య దేవత సూర్యంకి జయ అంటే పంచప్రాణాలు వీళ్ళ అనురాగం చూసిన జగన్నాథం గారు తన తగిన జంట అంటూ ముచ్చటగా ముచ్చటపడతారు ఆ రోజు సూర్యం అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాడు అర్జెంటు పని మీద వెళ్ళిన అతను మధ్యాహ్నం భోజనానికి కూడా ఇంటికి రాలేదు అతను ఇంటికి రాగానే రోజులా అతని రాకని అంత దూరం నుంచే పసిగట్టి వెన్ వెన్నెల్లాంటి చిరునవ్వుతో వాకిట్లోకి పరిగెత్తుకుంటూ ఎదురొచ్చిన జయ ఈరోజు కంటికి కనిపించలేదు జయ పిలుస్తూ లోపలికి వచ్చాడు జయ పగడగదిలో వాల్ కుర్చీలో కూర్చుని దీర్ఘంగా సర్వం మరిచిన దానిలా ఏదో ఉత్తరం చదువుకుంటుంది జయ సరాసరి గదిలోకి వస్తూ సూర్యం పిలిచాడు అరే మీరు ఎప్పుడు వచ్చారు నేను గమనించలేదు జయ కుర్చీలోంచి లేచి గబగబా కన్నీళ్లు తుడుచుకుంటూ అంది జయ సూర్యం కంగారుగా దగ్గరగా వచ్చాడు ఏమిటిది ఎవరి దగ్గర నుంచి ఉత్తరం సరోజ రాసింది సరోజ సూర్యం నిర్వీణునైనట్టు చూశాడు అవును ఇదిగో చూడండి మీరు ఆ రోజు సరోజ పోయినప్పుడు సీత దగ్గర నుంచి నేను తీసుకుని చదివాను మీకు ఇవ్వాలని నా పెట్టిలో జాగ్రత్తగా చేశాను తర్వాత సీతకి ప్రాణగండం లాంటిది ఆ సుస్తి ఆ తర్వాత మన వివాహం ఈ సందడిలో దీని మాటే మర్చిపోయాను ఈ రోజు ఎందుకో పెట్టి సర్దుతుంటే అడుగున కనిపించింది చేతికి ఉత్తరం అందించింది వంటగది వైపు పరిగెత్తింది సూర్యం జయకాళి చేసిన కూర్చీలో కూలబడ్డాడు హఠాత్తుగా అతనికి మనస్సంతా సరోజ జ్ఞాపకాలతో విషాదమయంగా మారిపోయింది మెల్లగా అతని కళ్ళు ఉత్తరం వైపు అయిష్టంగా ఆ స్మృతి భరించలేనట్టుగా తిరిగాయి వెంటనే అక్షరాల బార్లు వెంట చకచకా పరిగెత్తాయి అందులో ఇలా ఉంది సీత ఈ ప్రపంచంలో ఎన్నెన్నో విషయాలు నమ్మసక్యం కానంత అద్భుతంగా జరుగుతూ ఉంటాయి అందులో నా జీవితం ఒకటే అని చెప్పుకోవచ్చు నా అంతటి దురదృష్టవంతురాలు ఈ పృథ్వీలోనే ఎవరూ ఉండరని అనుకుంటాను నేను కడుపులో ఊపిరి పోసుకున్నప్పుడే తండ్రిని పోగొట్టుకున్నాను పుట్టగానే తల్లిని పొట్టను పెట్టుకున్నాను నన్ను మా అత్తయ్య పిల్లలు లేని వాళ్ళకి పెంచుకొనడానికి అమ్మేసింది ఉన్నంతలో వాళ్ళు నన్ను ఎంతో అపురూపంగా ఏలోటు రారీయకుండా బాగానే చూశారు కానీ నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి నా చుట్టూ ఉన్న మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళు పడే బాధలు మోగవేదనలు ఏమిటోగా ఉండేవి నేను అవన్నీ చూసి భరించలేకపోయేదాన్ని నాకు జీవితం సరదాగా నవ్వుతూ తృళ్ళుతూ గడపాలని ఉండేది నాకు బాధలు సమస్యలు ముఖ్యంగా దారిద్ర్యం అంటే తగని భయం నాతో పాటు పెరిగిన ఆడపిల్లలు పెళ్ళిళ్ళు కాక కొంతమంది అయినా వివాహాలు మరి మరికొంతమంది బాధలతో చికాకులతో చింతలతో అకాల వార్ధక్యం వచ్చిన వాళ్ళు అనారోగ్యాల పాలైన వాళ్ళు ఎంతోమందిని చూశాను నాకు వాళ్ళందరి జీవితాలు ఒక పాఠంగా హెచ్చరికగా అనిపిస్తూ ఉండేవి నేను పెళ్లి అనేది చేసుకుంటే చాలా డబ్బున్న వాడిని చేసుకోవాలనే నిశ్చయానికి వచ్చాను ఆ రోజుల్లో నాకు నా తేటల మీద నా అందం మీద చెప్పలేనంత నమ్మకం ఉండేది వీలైనంత వరకు స్నేహితులతో సరదాగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉండేదాన్ని నాన్న అప్పుడప్పుడు వయసు వచ్చిన పిల్ల అలా తిరగటం బాగాలేదు అని అమ్మతో నా విషయం మందలించడం నేను వినకపోలేదు కానీ ఆ మాటలు నేను లక్ష్య ఆయన మాటలు పాతకాలపు చాదస్తపు ధోరణి అని కొట్టిపారేసేదాన్ని నా ప్రవర్తన ఎంతవరకు సరిగ్గా ఉండాలో ఎన్ ఎదుటివారికి స్నేహ సరిహద్దులు ఎంతవరకు చూపించాలో స్పష్టం తెలిసిన నాకు తప్పటడుగులు వేస్తాననే భయమే లేకుండా ఉండేది నా జాగ్రత్త నా సంక్షేమం అందరికంటే ఎక్కువగా తెలిసిన నేను కాస్త నిర్భయంగానే తిరిగేదాన్ని చిన్నప్పటి నుంచి అమ్మ ఇరుగు పొరుగులంతా నన్ను చక్కటి పిల్ల అంటూ పొగుడుతూ ఉంటే పైకి వాళ్ళెదుట విసుగ్గా వినటం ఇష్టం లేని దానిలా మొహం పెట్టి లోపల ఆ మాటలే ఇంకా వినాలని ఆశపడేదాన్ని నాకు అలంకరణ అంటే ఇష్టం దానికి తగ్గట్టు నేను ఏ వేషం వేసినా అది నాకు చ చక్కగా నప్పినట్టుగా ఉండేదా ఉండేది కానీ అసభ్యంగా కనిపించేది కాదు రాను రాను నేను ఈ కుటుంబంలో ఈ పరిస్థితుల మధ్య సాపోసాత్తు పుట్టానని నేను ఎక్కువ రోజులు ఇక్కడ ఉండనని ఇంతకంటే ఉన్నతమైన జీవితం ఎక్కడో నా కోసం ఎదురు చూస్తూ ఉన్నదని కలలు కంటూ ఉండేదాన్ని ఆ సమయంలో చిట్టిబాబు అని అతను నా జీవితంలో ప్రవేశించాడు అతన్ని నేనేం కావాలని ఆకర్షించలేదు నిజం చెప్పాలంటే అతను నా దృష్టిలో అంత విలువైన వాడు కూడా అనిపించలేదు కానీ అతనికి నేనంటే వెరీ ఇష్టం ఏర్పడింది నా వెంట వెంట వచ్చేవాడు బుద్ధిమంతులా ప్రవర్తించేవాడు నన్ను సినిమాలకి షికార్లకి తీసుకెళ్లేవాడు నవ్విస్తూ ఉండేవాడు ఎంత బాధలున్నా వాళ్ళైనా అతని సమక్షంలో వాటిని మర్చిపోయి నవ్వేయగలరు మొదట మొదట అతని దూరంగా ఉంచిన చివరికి అతని అతనికి బాగా డబ్బు ఉందని అతను నన్ను పెళ్లి చేసుకోవడానికి తప్పిస్తున్నాడని నేను ఒప్పుకున్నాను నా కళ్ళు ఫలించాయి నా ఆశలు తీరబోతున్నాయి నా సాటి ఆడపిల్లలా నేను ఎలాంటి బాధలు పడనవసరం లేదు నా జీవితం వాళ్ళ జీవితాలతో సా సామయం లేకుండా అనేక రేట్లు సుఖంగా ఉన్నతంగా ఉంటుందని మురిసిపోయాను సంబరపడిపోయాను చిట్టిబాబు గదిలో అసదానందం అని ఇంకో అతను ఉండేవాడు కొంతమంది మనుషులని చూస్తే అకారణంగా మనకి చికాకు కలుగుతుంది వాళ్ళకి దూరంగా ఎడంగా తప్పించుకోవాలనిపిస్తుంది అలాంటి మనుషుల్లో సదానందం ఒకడు సదానందం జలగలాంటివాడు చిట్టిబాబు నేను కలిసి సరదాగా తిరుగుతూ ఉంటే చూడలేక కళ్ళల్లో నిప్పులు పోసుకునేవాడు చిట్టిబాబుతో నేను హద్దులు మీరుతున్నానని నన్ను చెప్పు చేతుల్లో అడ్డి పెట్టుకోవాలని హెచ్చరికలు చేస్తూ మా నాన్నకి ఆకాశ ఉత్తరాలు రాస్తూ ఉండేవాడు అతని రాతని చూసి గుర్తుపట్టేసిన నేను ఒకసారి అతన్ని పట్టుకొని అడిగేశాను ఇంకోసారి ఇలాంటి ఉత్తరం వస్తే బాగుండదని విసురుగా చెప్పాను సదానందం నిర్లక్ష్యంగా నవ్వి ఊరుకున్నాడు అప్పటి నుంచి మా నాన్నకి ఆకాశ ఉత్తరాలు మానేసి నాకే ప్రేమలేఖలు రాయటం మొదలుపెట్టాడు అవి ఎంత నీచంగా అసహ్యంగా ఉండేవో చెప్పలేను వాటిని చదివిన సభ్యత గల ఏ ఆడపిల్లైనా చివరికి చచ్చిపోతుంది అలాంటి విషయాలు రాసేవాడు చిట్టిబాబు కోసం ఒకటి రెండు సార్లు అతని రూమ్కి వెళ్ళిన నేను అక్కడే చందనాన్ని చూశాను చిట్టిబాబు డబ్బున్న వాడిలా నాటకం ఆడుతున్నాడని నన్ను మొట్టమొదటిసారిగా హెచ్చరించిన వ్యక్తి అతనే కానీ నేను చంద్రం మాటలు నమ్మలేదు చంద్రం కూడా మమ్మల్ని చూసి ఈశపడుతున్నాడని అనుకున్నాను కానీ ఉండబట్టలేక ఒకసారి చిట్టికి తెలియకుండా సరాసరి వాళ్ళ బోరు వెళ్ళాను అక్కడ చంద్రం చెప్పిన మాటలు అక్షరాల నిజమని తెలియంది చిట్టి నాకు చెప్పినట్టు లక్షాధికారి కాదు అతడు మామూలు వ్యక్తి అతను మొదటే తన పరిస్థితులు వివరించి నేనంటే ఇష్టమని చెబితే ఎలా ఉండేదో నన్ను అతను మోసం చేశాడనే సత్యం నన్ను పిచ్చిదాని చేసింది పెళ్లి గురించి నేను కన్న కళలు కలలైనాయి నా ఆశలు బూడిది పాలైనాయి నేను మళ్ళీ చిట్టుబాబు మొహం కూడా చూడలేదు ఈ ఆశాభంగం నుంచి నేను కోరుకోవడానికి చంద్రం చాలా సహాయం చేశాడు నా ఊహలు ఉద్దేశాలు సరిగ్గా అర్థం చేసుకున్న వాడిలా మాట్లాడేవాడు నా నైరాస్యం నిరాశ నిస్పృహలు చూడలేనట్టుగా బాధపడేవాడు ఇంటిలో అమ్మ నాన్న చిట్టుబాబు ఎందుకు రావడం లేదని నిలదీసాగారు నేను జవాబు చెప్పలేకపోయాను అతను నన్ను మోసం చేశాడని నోరు తెచ్చి చెప్పలేకపోయాను మనిషికి అహంకారం అతిశయం ఎంత పత్రానికి దారితీస్తాయో నా విషయంలో అలాగే జరిగింది చిట్టుబాబు అంటే నాకేం మీకు ఇష్టం లేనట్టు చంద్రం మంచివాడు కాబట్టి అతనితో స్నేహంగా ఉన్నట్టు నటించే నటించసాగాను చంద్రానికి నాలో ఏం నచ్చిందో నాకు తెలియదు అతనికి నేనంటే పంచప్రాణ ప్రాణాలు అన్నట్టుగా ఉండే మాట్లాడేవాడు మా విషయం తండ్రికి చెప్పి పెళ్లి చేసుకుంటానని వాగ్దానం కూడా చేశాడు నేను నిండు మనసుతో అతని ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మాను కానీ ఓ రోజున హఠాత్తుగా అతనికి పెళ్ళి అని తెలిసింది చంద్రం నా దగ్గర నా దగ్గరికి వస్తాడని ఆ పెళ్ళి ఆపకుండా ఏదో చేస్తాడని నాకు ఇచ్చిన వాగ్దానం మర్చిపో పోడని అతని మీద గుడ్డి నమ్మకం పెట్టుకుని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న నాకు అతని మళ్ళీ కనిపించకుండా పోయా పోయాడు అతని పెళ్ళి సలక్షణంగా అయిపోయినట్టు భార్యతో అతను దేశం చూడటానికి సరదాగా తిరిగి రావడానికి వెళ్ళినట్లు తెలిసింది చిట్టిబాబు విషయంలో నేను ఒట్టి నమ్మకాన్నే పోగొట్టుకున్నాను చంద్రం మూలంగా నాలోని ఉత్సాహానికి ఆశలకి అంత్యక్రియలు జరిగినట్టు జరిగి అయింది అసలే నేను బాధతో కృంగిపోతూ ఉంటే మధ్యలో సదానందం బెడద ఒకటి అతని మూలంగా నేను నాతో పాటు మా కుటుంబం నలుగురు నోట్లో పడి రచ్చకెక్కాం నన్ను అందరూ చెడిపోయిన బాపుతు క్రింద చేతులు మారిన రకంగా చూస్తున్నారు మా అమ్మ వాళ్ళు సాధ్యమైనంత త్వరలో నన్ను ఎవరికో ఒకరికి ఇచ్చి ఈ అపవాదులు బాధలు తప్పించుకోవాలని ఆరాట పడసాగారు కానీ నేను వాళ్ళకి పూర్తిగా ఎదురు తిరిగాను నేను చేయని తప్పుకు ఎందుకు భయపడాలి నేను ఎవరో ఏదో అంటున్నారని నా జీవితం ఎవరికో ఒకరికి నేనెందుకు ముడిపెట్టుకోవాలి అసలు ఈ జన్మకి పెళ్లి అనే మాట ఎత్తకూడదు అని నిశ్చయించుకున్నాను మా అమ్మ ప్రోద్బల వల్ల మాకు తెలిసిన ఓ లేడీ డాక్టర్ దగ్గర నర్సుగా చేరాను ఆ తెల్లటి యూనిఫామ్ ఆ నర్సుల చిరునవ్వు ఆదరణ చూసి ఒకసారి నేను చాలా ముచ్చటపడి నర్సుని కావాలని ట్రైనింగ్ అయ్యాను కానీ తీరా ట్రైనింగ్లో అడుగుపెట్టిన తర్వాత ఆ వృత్తి ఎంత కష్టమైందో దానికి మన మనస్సుకి ఎంత నిర్భరం వైరాగ్యం ఉండాలో తెలిసి వచ్చింది నర్సుని అయి కూడా నేను మళ్ళీ ఆ మాట ఎత్తలేదు అప్పుడు సరదాగా పొందిన ట్రైనింగ్ ఇప్పుడు ఇలా పనికి వస్తుందని ఆనాడు నేను అసహించుకున్న ఆ పని ఈవేళ ఇలా నాకు జీవనాధారం అవుతుందని కలలో కూడా అనుకోలేదు లోకం మీద నాకు విరక్తి కలిగింది నేను నేనంటే లోకానికి విరక్తి కలగలేదు నన్ను వెంటాడడం మానలేదు జీవితంలో సమస్యలు ఎదురైనంత మాత్రా నాకు కృంగిపోకూడదని ధైర్యంగా నిలబడాలని నేను చేసిన ప్రయత్నం నేను కావాలని తెచ్చిపెట్టుకున్న నిర్భీతిని చూసి లోకం నన్ను వెకిరి వెకిరించసాగింది నన్ను సిగ్గులేని దాని క్రింద జమ కట్టింది అడుగడుగు నా అవహేళనే పొందాను ఎన్నెన్నో వ్యంగ్య విమర్శలకి గురి అయ్యాను అన్నిటినీ సహించాను శక్తి తీసుకుంటూ రోగుల సేవలో బలవంతాన నా బాధ బిగపట్టుకుని వ్యదంతా మర్చిపోవాలని ప్రయత్నించాను కానీ అక్కడ కూడా నాకు దురదృష్టమే ఎదురయ్యింది మీ ఇంటికి నర్సుగా రావాల్సి వచ్చింది నర్సు దు దుస్తుల్లో నీకు సేవ చేయడానికి మీ ఇంటిలో అడుగుపెట్టిన నన్ను చూసి చంద్రం నిర్వీ నిర్వీణుడయ్యాడు ఆ రాత్రి తన పెళ్లి విషయంలో ఎలా నిస్సహాయుడయ్యాడో చెప్పాడు ఆ విషయమే సరిగ్గా అర్థం చేసుకొని నువ్వు నా మీద అపోహపడ్డావు ఆవేశపడ్డావు ఆ రోజు ఆ విధంగా నేను చెయ్యని తప్పుకి నాకు ఉద్యోగం పోయింది ఉద్యోగం పోగొట్టుకుని ఇంటికి వచ్చిన నన్ను నాన్న అన్నమాటలు అన్నీ ఇన్ని కావు నేను ఏదో పాడు పని చేశానని అందుకే పోయి ఉంటుందని చడామడా తిట్టాడు నా గురించి దిగులతోనూ ఆయన మంచం పట్టాడు నేను వారి కన్నబిడ్డని కాకపోయినా అంతకంటే ఎక్కువగానే చూస్తున్న వాళ్ళకి నా భవిష్యత్తు పెద్ద సమస్య అయిపోయింది తన మూలంగా నేను ఉద్యోగం పోగొట్టుకున్నానని తెలిసిన చంద్రం కొంచెం ధైర్యం చేసి మా ఇంటికి వచ్చి మా నాన్నని చూడడానికి వచ్చిన నెపంతో మెల్లగా నాకు వాళ్ళ కంపెనీలో టైపిస్ట్ ఉద్యోగం ఇచ్చేట్టుగా చేశాడు చంద్రం పనిచేస్తున్న చోట పని పనిచేయటానికి వెళ్ళడానికి నాకే మాత్రం ఇష్టం లేదు కానీ ఆర్థికమైన ఒత్తిడి తలవంచక తప్పలేదు నా మనసు నా వేదన కుటుంబం పడుతున్న దారిద్ర్యానికి బానిసలైపోయాను పోయినాను గతి యంత్రలే దానిలాగా వెళ్ళ వెళ్ళసాగాను ఆఫీసులో ముభావంగానే ఉంటూ వచ్చాను రోజులు గడుస్తున్న కొద్దీ చంద్రానికి నా మీద వ్యామోహం ఏమాత్రం తగ్గలేదని అనిపించింది కానీ నాకేం సంతోషం లేదు అతన్ని వారించాలని ప్రయత్నిస్తూనే వచ్చాను సాధ్యమైనంత తొందరలో ఈ ఉద్యోగం మానేయాలని నిశ్చయించుకున్నాను చంద్రం నీ చేత బలవంతంగా రెండో పెళ్లికి అనుమతి కాగితం రాయించుకున్నాడని తండ్రితో ఘర్షణ పడ్డాడని చూచాయిగా తెలిసింది నాకేం చేయడానికి పాలుపోలేదు ఎటు చూసినా అంధకారంగానే కనిపించింది ఇంతలో ఒకరోజున సూర్యం అన్నయ్య సరాసరి మా ఇంటికి వచ్చారు నా పెంపుడు తల్లి నాంచారమ్మని పిలిచి నన్ను అదుపులో పెట్టినందుకు చివాట్లు పెట్టాడు అప్పటికే నా విషయంలో ప్రాణం విసిగిపోయిన మా అమ్మ మొదటిసారిగా నేను నేను తన సొంత కూతుని కాదని పెంచుకుని బిడ్డనంటూ నా జన్మ వృత్తాంతాన్ని బయటపెట్టింది ఈ వార్త మొదటిసారిగా విన్న నేను దిగ్భ్రాంతికురాలనయ్యాను అయితే నేను ఎవరిని నా వాళ్ళెవరు ఎక్కడున్నారు చెప్పు అంటూ ఆవిడని ఆవేశంగా నిలదీ నిలదీయాలన్న ఉద్రేకం వచ్చింది అప్పుడే బజార్ నుంచి ఇంటికి వచ్చిన నాన్న నన్ను చంద్రం గురించి ఫ్యాక్టరీ అంతా గగ్గోలుగా చెప్పుకుంటున్నారని నన్ను తక్షణం జైలులో పెట్టి ఈ వినాశనం నుంచి తప్పించమని ప్రాధాయపడుతూ అన్నయ్య సూర్యానికి అప్పగించాడు సీత నిజంగా ఆ క్షణంలో నా మనసు ఎంత విరక్తిని అసహ్యాన్ని అనుభవించిందో చెప్పలేను నాకెవరూ లేరు నేనెవరికీ చెందను ఈ ప్రపంచంలో నేను నా అనేవాడు లేని ఏకాకిని ఈ ఊహ నాకు పిచ్చెక్కించి ఆత్మహత్య చేసుకోవాలన్నంత ఆవేశం వైరాగ్యం తెప్పించింది సూర్యం అన్నయ్య నన్ను సరాసరి ఇంటికి తీసుకువచ్చాడు అతన్ని అపార్థం చేసుకున్న నేను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావని మండిపడ్డాను ఇది నీ ఇల్లు అన్నట్టుగా మాట్లాడాడు అసలే దెబ్బతిన్నట్టుగా ఉన్న నేను తోకతొక్కిన తాచులా కస్సుమంటూ లేచాను సూర్యం అన్నయ్య ఓపికగా శాంతంగా అంతా నాకు అర్థమయ్యేలా వివరించాడు నేనెవరినో కాదు మీతో పాటు అమ్మా నాన్నలకు రక్తం పంచుకుని పుట్టినా మీ ఇద్దరితో పుట్టునే నేను పుట్టిన వెంటనే అమ్మ చనిపోవడంతో అత్తయ్య నన్ను చిదంబరానికి అమ్మేసిందిట క్షణం క్రితం నాకెవరూ లేరని విరక్తి చెందిన నా మనసుకి ఈ వార్త అమృతం త్రాగినట్లు అనిపించింది అవమానాలతో అపవాదులతో అవహేళనలతో ఎండి బేటలు వారిన నా హృదయం మీద సూర్యన్ నాకు అన్నయ్య అనే సత్యం పన్నీరు జల్లు కురిపించింది అన్నట్లయింది నిజంగా ఆ క్షణంలో ఆ సరోజ చచ్చిపోయి అన్నయ్య అనే ఆత్మీయతతో మరో సరోజ ప్రాణం పోసుకున్నట్టు అనిపించింది నాకు అప్పుడు చంద్రం ఎవరో తెలిసింది నువ్వెవరో అర్థమైంది కానీ కానీ దురదృష్టవశాత్తు ఈ జరిగిన దానికంతటికీ నవ్వాలో ఏడవాలో మాత్రం తెలియటం లేదు సీత ఇప్పుడు తెలిసిందిగా నేనెవరో ఎందుకు అన్నయ్య నన్ను ఇంట్లో పెట్టుకున్నాడో నన్ను ఇంట్లో ఉంచుకుంటే లోకం అంతా అన్నయ్యని కొడై కూస్తుందని నాకు తెలుసు వేరుగా వెళ్ళిపోతానంటే అన్నయ్య ఒప్పుకోలేదు ఎందుకంటే ఈ పరిస్థితుల్లో నేను ఒంటరిగా ఉంటే చంద్రం నా ఇష్టాయిష్టాలతో పని లేకుండా బలవంతంగా అయినా సరే వివాహం చేసుకోవాలని స్థితిలో ఉన్నాడు ఆ కారణంగా ఈ క్షణంలో అన్నయ్య నీడ నాకు ఎంతైనా అవసరం ముందు నీకు ఈ విషయం చెప్తే తర్వాత మెల్లగా పరిస్థితులు చక్కబడతాయని ఆశించాను అక్క నిన్న నువ్వు అలా వచ్చి అన్నయ్యని కోపంగా ఆ మాటలు అంటుంటే నాకు బాధ దానితో పాటు నిన్ను కళ్ళారా చూస్తున్నాననే ఆనందం రెండూ కలిగాయి ఆ క్షణంలోని దగ్గరగా వచ్చి నీ కాళ్ళని చుట్టేసుకొని నేను ఎవరినో చెప్పాలనిపించింది ఈ ఉత్తరం ఎవరితోనే ఎవరితోనైనా పంపించడానికి ధైర్యం చాలటం లేదు అందుకే నీ పేరు మీద పోస్ట్ చేస్తున్నాను ఈ ఉత్తరం నువ్వు చంద్రం మీ ఇద్దరిలో ఎవరు చూసినా పర్వాలేదు అక్క ఈ ఉత్తరం చూడగానే వెంటనే వస్తావు కదూ నీ ఒళ్ళో ఒకసారి తలదాచుకుని మనసారా ఎడవాలని ఎంతగానో ఉంది నేను పడిన బాధలు చికాకులు ఆ నరకం అంతా అన్నయ్యని చూస్తుంటే అన్నయ్యను నేను సొంత చెల్లెల్ని అని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఆవిర్లా అంతమైపోతున్నాయి నేను కూడా నీతో పాటు అన్నయ్య సంరక్షణలో పెరిగి పెద్దదాన్ని అయి ఉంటే నా జీవితం ఎంత వేరుగా ఉండేదో అనిపిస్తుంది నిన్ను నిన్న మొన్నటి వరకు భారంగా భరించలేనట్టుగా మోడివారిపోయినట్టుగా ఉన్న జీవితం ఈనాడు నాకు ఆనందంగా అద్భుతంగా సుందరంగా వెయ్యేళ్ళు బ్రతకాలని తనివి తీరన తనివి తీరదన్నట్టుగా అనిపిస్తుంది నేను నా వాళ్ళు దగ్గరికి చేరుకున్నాను వాళ్ళ సంరక్షణలో నా వెనకటి మాలిన్యం అంతా కడిగేసుకుని కొత్త వ్యక్తిలా బ్రతుకుతాను కొత్త జీవితాన్ని సృష్టించుకుంటాను అక్క ఈ ఉత్తరం చూడగానే ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా వచ్చేయి నీకోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తున్నా సరోజ ఇదిగో కాఫీ జయ కాఫీ కప్పు తెచ్చి అందించింది సూర్యం తలెత్తి చూశాడు అతని కళ్ళ నిండా చెప్పలేనంత విషాదం అంతులేని ఆవేదన పేరుకుని ఉన్నాయి జయ మెల్లగా అతని చేతిలో ఉత్తరం తీసుకుని కాఫీ కప్పు అందించింది జయ సరోజ నా చెల్లి నా చెల్లెలేనని ఏమాత్రం ముందు తెలిసి ఉన్నా వాక్యం పూర్తి చేయలేనట్టుగా అసంపూర్తిగా ఆగిపోయాడు అతను జయ అతని ప్రక్కగా వచ్చింది అతని జుట్టు మీద చెయ్యి వేసి నిమురుతూ మెల్లగా లాలిత్యంగా నిండిన స్వరంతో మృదువుగా అంది సరోజా పోయిందని అనకండి దురదృష్టవంతురాళ్లైన అందరి ఆడపిల్లల్లో బ్రతుకుతూనే ఉంటుంది ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి కావాలని చెడిపోదు పరిస్థితుల ప్రాబల్యం అమాయకత్వం కారణంగానో కొంతమంది జీవితాలు దారి తప్పిపోతాయి అలాంటి వాళ్ళని చూసి యావగించుకోవటం మాటలతో హింసించటం క్రూరమైన చూపులతో చేష్టలతో కించపరచటం మానవత్వం ఉన్న ఏ మనిషి చేయకూడని పని వాళ్ళు మనలో ఒక్కళ్ళే విశ్వాసం వారిలో కనిపించటం కాస్తైనా మంచి మార్గానికి మళ్ళేలా చేయటం ఈ బాధ్యత మంచివాళ్ళు అనిపించుకునే మనందరి మీద ఎంతైనా ఉంది అవును జయ అవును చేరపోయిన గొంతుతో గద్గంగా అన్నాడు సూర్యం కథ సమాప్తం